తెలంగాణ ప్రజలందరికీ కూడా జై భీమ్. నిన్న మీరందరూ చూసే ఉంటారు ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఇచ్చిన 10% రిజర్వేషన్ కోటాను సుప్రీంకోర్టు సమర్థించింది. సో మిత్రులారా, ఈరోజు నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల ఇంద్రా సాహాని జడ్జిమెంట్లో ఏదైతే 50% సీలింగ్ ఉండిందో, అంటే రిజర్వేషన్లో 50% ఉండాలనే సీలింగ్ అవుతుంది, ఇప్పుడు 60% పోయింది. కానీ నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, మరి బీసీలు ఈ దేశంలో 50% ఉన్నారు, వాళ్ళకి కేవలం 27% ఇస్తున్నారు. ఎస్సీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగున్నారు, దాదాపు 18 నుంచి 30% వాళ్ళకు ఉన్నారు. తర్వాత గిరిజనులు మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగున్నారు, వాళ్ళకి కేవలం 7.5% ఇస్తున్నారు. మైనారిటీలు మరి 10% ఉన్నారు ఈ దేశంలో, క్రైస్తవ, జైన్, తర్వాత ముస్లిం మైనారిటీలు, వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రం రిజర్వేషన్లలో ఒక రాష్ట్రంలో కేవలం 4% ఉన్నది. అందుకొరకు ఈ సీలింగ్ ఏదైతే ఉందో, ఈ సీలింగ్ను 60% కాదు 80% పెంచి బీసీలు, ముఖ్యంగా బీసీల జనాభా కుల గణన జరిపి వాళ్ళకు కూడా మరి 27 నుంచి 50% వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీల సంఖ్య పెరిగింది, వాళ్ళకు కూడా 15 నుంచి 18 నుంచి 20% తీసుకుపోవాలి. గిరిజనులకు కూడా 7.5 నుంచి 10% తీసుకుపోవాలి. మొత్తంగా 85% మరి సీలింగ్ పెడితేనే ఈ దేశంలో సామాజిక న్యాయం వస్తుంది. దీనికోసం మరి బహుజన సమాజ్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి కూడా నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. అదేవిధంగా మరి ఏ బీజేపీ అయితే ఈరోజు తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చి ఓట్లు అడుక్కుంటుందో, దానికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ జనాభా కులగణన జరిపి, బీసీ జనాభా కులగణన జరిపి మరి బీసీ రిజర్వేషన్ 27 నుంచి 50% తీసుకురావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అప్పటి వరకు ఈ బీజేపీ పార్టీని మరి గ్రామాల్లోకి రానివద్దని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు నేను పిలిపిస్తున్నా. అదేవిధంగా మరి అన్ని పార్టీలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ 27% నుంచి 50%, మిగతా రిజర్వేషన్లు అన్నీ కూడా కోటాను 60% నుంచి 80% పెంచే విధంగా పోరాడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మద్దతు కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నా. మీ అందరికి మరొక్కసారి జై భీమ్, మరి ధన్యవాదాలు.